ప్రస్తుత కాలంలో విదేశీ సాంప్రదాయం యువతపై ఎక్కువ ప్రభావం చూపి యువత అందరూ స్వదేశీ సాంప్రదాయాలు మరుగున పడేస్తున్నారు. అటువంటి తరుణంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మహాలక్ష్మి అనే కళాకారిణి మన సాంప్రదాయ నృత్యాల గురించి యువతల తల్లిదండ్రులకు వివరించి యువతలకు నృత్యాలు నేర్పుతున్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుంచి రామచంద్రపురం పట్టణంలో స్థానిక అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయంలోని కళ్యాణ మండపంలో యువతలకు భరతనాట్యం నేర్పుతున్నామన్నారు. యువతుల తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధతో ముందుకు వచ్చి తమ బిడ్డలకు సాంప్రదాయ నృత్యం నేర్పించాలని దేవాలయ కళ్యాణ మండపంకు పంపుతున్నారని సాంప్రదాయ నృత్యాలు మరుగున పడిపోకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో నాట్య మండలి ఏర్పాటు చేసి యువతులకు భరతనాట్యం నేర్పిస్తున్నామన్నారు. రామచంద్రపురం పట్టణంలో ప్రతి గురువారం శుక్రవారం భరతనాట్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న నాట్య విద్యార్థులను మాట్లాడుతూ తమ గురువిని చాలా బాగా నేర్పుతున్నారని తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చక్కగా నేర్చుకుంటున్నామని నాట్యం నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సాంప్రదాయ నృత్యాలు మర్చిపోకుండా గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తున్న నాట్య గురువునికి నాట్య మండలి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు మహాలక్ష్మి. శ్రీ సూర్యని చినికేతన్ కాకినాడ నుంచి అనేక వివిధ బ్రాంచ్లు స్థాపిస్తూ కాకినాడ మాత్రమే కాకుండా రామచంద్రపురం, ద్రాక్షారామ, కరప, గొల్లపాలెం దాదాపు 9 బ్రాంచ్లు విస్తరించి 10 సంవత్సరాల్లో నాట్యం పట్ల పిల్లలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క యాజమాన్యాన్ని కలిసి ఓన్లీ దేవాలయాల్లో మాత్రమే ఈ నాట్యానికి మొదలుపెట్టడం జరిగింది. సో ఈ రామచంద్రపురంలో మాకు ఈవో గారు, ఆలయ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా 19 TV ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రామచంద్రపురంలో దాదాపు ఒక 80 మంది, దాదాపు నేను ఇక్కడ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్లో ఒక 150 మంది విద్యార్థుల వరకు నా దగ్గర నాట్యం నేర్చుకున్నారు. సో వాళ్ళకి ప్రత్యేకించి కృతజ్ఞతలు మీ ఛానల్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. మన సనాతన వైదిక ధర్మం పిల్లలందరికీ కూడా తెలియాలి. సో వెస్ట్రన్ కల్చరే మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకు పెట్టింది విద్య అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. దట్టు ఏంటంటే చదువు మాత్రమే కాకుండా ఇటువంటి కళల పట్ల అవగాహన మీ పిల్లలకి వీలైతే కల్పించండి, వాళ్ళకంటూ మానసిక స్థైర్యాన్ని కలగ చేయాలని ఒక నాట్యాచార్యునిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు శర్మాశ్రీత. నేను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మా మేడం చాలా బాగా నేర్పిస్తారు. ఈ మేడం పౌర్ణమి సాంప్రదాయం మర్చిపోకుండా బాగా గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మేడం గారికి, అలాగే యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మా మేడం గారు చాలా అంటే చాలా గ్రేట్గా నేర్పిస్తారు.
చేస్తున్నారు, సంస్కృతిని మర్చిపోకుండా.